హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పూరి జగన్నాథ్ ఈ నేమ్కు టాలీవుడ్లో స్పెషల్ క్రేజ్ ఉంది. తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో సినిమా తీయడం, హీరోకి ఎంత స్టార్డమ్ ఉన్నా పక్కన పెట్టి తన పందాలో సపరేట్ మేనరిజం క్రియేట్ చేయడం పూరి స్టైల్. అందుకే ఇండస్ట్రీలో అందరూ పూరి సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చేమో కానీ పూరి మాత్రం ఫెయిల్ అవ్వడు అంటారు. తాజాగా ఆయన ఎనర్జెటిక్ స్టార్ రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ అనే మూవీని టైటిల్ తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ప్రోమోస్, పాటలు, ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్స్, మణి శర్మ బాణీలు అందించారు. ఈ నెల 18న చిత్రం విడుదల కాబోతుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సెన్సార్ పూర్తయింది. దీనికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? సాధారణంగా తన సినిమాకు ఏ సర్టిఫికేట్ వస్తే దర్శక నిర్మాతలు కంగారు పడతారు, ఫ్యామిలీ ఆడియన్స్ రారేమో అని టెన్షన్ పడతారు. కానీ పూరి మాత్రం ఫుల్ హ్యాపీ అవుతున్నాడు. ఎందుకంటే ఈయన పూర్తిగా ఇస్మార్ట్ శంకర్ సినిమాను ఏ సర్టిఫికేట్ ప్రేక్షకుల కోసమే తీశాడు. ఈ విషయం ట్రైలర్ చూడగానే అర్థమైపోయింది. ఈ చిత్రంతో ఖచ్చితంగా హిట్ కొడతామని పూరి అండ్ టీమ్ బలంగా నమ్ముతోంది. దీనికి ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన పోకిరి, అల్లు అర్జున్ దేశముదురు, మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ కూడా అప్పట్లో ఏ సర్టిఫికేట్ తెచ్చుకున్నాయి. ఈ మూడు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమాకు కూడా ఏ వచ్చింది? మరి వాళ్ళ నమ్మకాన్ని ఇస్మార్ట్ శంకర్ ఎంతవరకు నిలబెడతాడో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.